మీరు ఇక్కడ జాతరని చూస్తూ ఉండండి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏమేమి జాతరలో కనిపిస్తున్నాయో ఒకసారి చూడండి. నేను జాతర గురించి నాకు తెలిసిన కొంత చరిత్ర మీకు అందించే ప్రయత్నం చేస్తా. తెలంగాణ రాష్ట్రంలో మేడారం తర్వాత రెండవ అతిపెద్ద జాతర మన గొల్లగట్టు జాతర. ప్రతి రెండేళ్లకొకసారి జరుగుతుంది. ఇది యాదవుల కులదైవం పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర. ఇక్కడ పూజలు అందుకుంటాడు. నెక్స్ట్ యాదవుల కులదైవంగా ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. నెక్స్ట్ ఈ జాతరలో కీలకమైన దేవరపెట్టె తరలింపు కార్యక్రమం ఆదివారం అర్ధరాత్రి నిర్వహించడం జరిగింది. దేవరపెట్టె గురించి చూసినట్లయితే జాతరకు 15 రోజుల ముందు ఈ దేవరపెట్టెను వరంగల్ జిల్లా మనకు చీకటాయిపాలెం నుంచి ఊరేగింపుగా తీసుకొని వస్తారండి దేవరపెట్టెను. ఈ దేవరపెట్టెను సూర్యపేట పక్కన గ్రామమైనటువంటి కేసారం గ్రామానికి తరలించి అక్కడ 15 రోజులు పూజలు అందుకున్న తర్వాత పెద్దగట్టుకు ఆ దేవరపెట్టెను తీసుకురావడం జరుగుతుంది. ముందుగా సూర్యపేట నుంచి మకర తోరణం, కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను తరలించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత గట్టుపైన అధికారికంగా జాతర అనేది ప్రారంభమవుతుంది. అదేవిధంగా దేవరపెట్టెను భక్తులు తాకడం వల్ల పుణ్యం లభిస్తుందని చాలామంది భక్తుల అభిప్రాయం. నెక్స్ట్ చూసినట్లయితే దిష్టి పూజ అనే మహోత్సవం జరుగుతుంది. ఈ దిష్టి పూజ మహోత్సవం అనేది ఎక్కడ జరుగుతుందంటే వరంగల్ జిల్లా చీకటాయపాలెంలో జరిగి అక్కడ నుంచి దేవరపెట్టెను కేసారం గ్రామానికి తీసుకువస్తారు. ప్రతి ఆది సోమవారాల్లో ఘనంగా పూజలు జరుపుతారు 15 రోజుల పాటు. అదేవిధంగా ఈ గొల్లగట్టు జాతర, పెద్దగట్టు జాతర దాదాపుగా 5 రోజుల పాటు జరుగుతుంది. అందనపు చౌడమ్మ తల్లి దేవరపెట్టెలో ఉంటుంది. ఉత్సవాల్లో ఊరేగిస్తుండగా దేవర కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఓలింగా ఓలింగా అని స్మరిస్తూ దేవరపెట్టెను తాకుతారు. అదేవిధంగా చౌడమ్మను చౌడమ్మ తల్లిగా, చండీమాతగా కూడా పిలుస్తారు. యాదవుల కులదేవత చౌడమ్మ ఆలయాలు సూర్యపేట, దురాజపల్లి, కనుపహాడు గ్రహాలలో తప్ప మరెక్కడా కనిపించకపోవడం చాలా విశేషమని చెప్పవచ్చు. జాతరలో భాగంగా పుట్టెలను తీసుకుని దానికి పూలదండ వేసి పసుపు కుంకుమ పెట్టి దేవుడు ఉన్న దిక్కు వైపు వదిలేస్తారు. గొర్రె జల్లి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుల స్వామి శాఖాహారి కావడంతో అతనికి నైవేద్యం సమర్పించి మిగతా దేవతామూర్తులకు జంతుబలు ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతరలో పురుషులు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్ళకు గజ్జలు కట్టుకొని బిల్యం పల్యం అనే శబ్దాలను చేస్తూ ఓలింగా ఓలింగా అంటూ ఊరెత్తిస్తారండి. మహిళలు తడిబట్టలతో, పసుపు కుంకుమ పూలదండలు, అగరబత్తులతో అలంకరించిన మందకంప నెత్తిన పెట్టుకొని నడుస్తారు. సంతానం లేని మహిళలు బోనకుండ ఎత్తుకుంటారు. పిల్లలు లేని వారు స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే స్వామి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని నమ్మకం. దీన్ని మనం పానసార పట్టణం అని కూడా పిలుస్తారు. ఇది ఈ జాతరకు ఉన్నటువంటి చరిత్ర అండి. జాతరకు ఉన్నటువంటి మరొక చరిత్ర చూసినట్లయితే శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర గురించి స్థానికంగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. తల పురాణం ప్రకారం రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు తన పేరిట ఇక్కడ ఈ గ్రామాన్ని నిర్మించాడని, అదే కాలక్రమంలో దురాజపల్లిగా మారిందని నానుడి. కాకతీయుల కాలంలో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఉండ్రుగొండపై శివకేశవులు ఆలయాలు ఉండేవి. ఇక్కడ ఏటా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ ఉత్సవాల్లో మొక్కులు చెల్లించేందుకు గుట్టకు వచ్చిన గర్భిణి పైకి ఎక్కుతుండగా జారిపడి మరణించిందని, ఈ ఘటనకు చలించిపోయిన స్వామివారు భక్తులకు వీలుగా ఉండేటట్లు బాల శిరలయ్య గుట్టపై, అంటే లింగమంతుల స్వామి గుట్టపై ఈ స్వామి గెలిచాడని స్థానికుల యొక్క అభిప్రాయం చెప్తుంటారు. ఇది అండి దీనికి సంబంధించినది. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.